Hi viewers, welcome to Adhan Sports. Indian Premier League IPL 2022 auction complete అయిపోయింది. ఇక మొత్తంగా ఆక్షన్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇక నెక్స్ట్ ప్లేయర్స్ అందరినీ టీమ్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ సెషన్స్ లో కూడా ఇన్వాల్వ్ చేసేసారట. ఇక ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ నెక్స్ట్ మంత్ ఇండియాకి వచ్చేసి ఇక్కడ ప్రాక్టీస్ సెషన్స్ లో ఇన్వాల్వ్ అవుతారని సమాచారం. ఇదంతా ఒకలా ఉంటే మరోపక్క ఎప్పుడు టైటిల్ కి ఫేవరెట్ గా కనిపించే టీం ముంబై. ముంబై టీం ఎలాంటి ప్లేయర్స్ సెలెక్ట్ చేస్తున్నా సరే ప్రతి ఒక్క ప్లేయర్ కూడా బాగా చేస్తున్నారు. ఇంత బాగా పర్ఫార్మెన్స్ చేసే టీం ఈసారి మెగా ఆక్షన్ లో ఒక పెద్ద తప్పే చేసింది. ఈ తప్పుకి ఏకంగా సౌరవ్ గంగోలీ ముంబై ఇండియన్స్ టీమ్ లో ఉన్న ప్లేయర్ ని 2 సంవత్సరాలు బ్యాన్ చేసేసాడు. ఇక మొత్తంగా ముంబై ఇండియన్స్ టీం ఏం ప్లాన్ చేసిందో తెలిస్తే మీరందరూ షాక్ అవ్వాల్సిందే. అండ్ మీ అందరికి ఒక చిన్న విషయం, ప్రతి సీజన్ లో కూడా ముంబై ఇండియన్స్ చాలా యంగ్స్టర్ ప్లేయర్స్ ని చాలా తక్కువ ధరకే కొంటుంది. అసలు ఆ ప్లేయర్స్ ని ముంబై ఎలా తక్కువ ధర కొంటుంది అనే ఆలోచన ఎప్పుడు ఎవరికి రాలేదు. కానీ ముంబై ఇండియన్స్ మాత్రం ప్రతిసారి కూడా ఏ ప్లేయర్ ని కొనుగోలు చేసినా వర్త్ క్యాండిడేట్ ప్లేయర్స్ ని కొనుగోలు చేస్తుంది. ఎగ్జాంపుల్ జస్ప్రీత్ బుమ్రా. ఒకప్పుడు బుమ్రాని ముంబై ఇండియన్స్ ఆక్షన్ లో కేవలం 20 లక్షలు బేస్ ప్రైస్ కే కొనుగోలు చేసింది. అంత టాలెంట్ ఉన్న ప్లేయర్ ని వేరే ఫ్రాంచైజ్ వాళ్ళు ఎలా పసిగట్టలేకపోయారు. అదే విధంగా హార్దిక్ పాండ్యాను కూడా మనం చూసుకుంటే 20 లక్షల రూపాయలకే హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్ ని ముంబై ఇండియన్స్ గ్రాబ్ చేసింది. అదే విధంగా ఈసారి ఐపీఎల్ ఆక్షన్ లో ముంబై ఇండియన్స్ రషిక్ ధర్ అనే ప్లేయర్ ని కొనుగోలు చేశారు. ఈ రషిక్ ధర్ అనే ప్లేయర్ వచ్చేసి ముంబై ఇండియన్స్ కి నెట్ బౌలర్ గా పనిచేసేవాడు. సో ముంబై ఇండియన్స్ ఏం చేస్తుందంటే ఒక కొంతమంది టాలెంటెడ్ ఉన్న ప్లేయర్స్ ని తీసుకొచ్చి వాళ్ళందరికీ బాగా ట్రైనింగ్ చేసి వాళ్ళని ఆక్షన్ లోకి ఇన్వాల్వ్ చేసి కేవలం బేస్ ప్రైస్ కే వాళ్ళని కొనుగోలు చేసి వాళ్ళని టీమ్ లో యూజ్ చేసుకుంటుంది. సో ఇక్కడ మీకు అర్థమవుతుందా ముంబై ఇండియన్స్ ఎంత భారీగా ప్లాన్ చేసిందో. ఈ ప్లేయర్ పేరు వచ్చేసి రషిక్ ధర్. రషిక్ ధర్ బ్యాన్ అయ్యాడు. ఇప్పుడు 2 సంవత్సరాల తన్ని ముంబై ఇండియన్స్ టీం నుంచి బ్యాన్ చేసిపడేశారు సౌరవ్ గంగోలీ. అండ్ ఇతను చేసిన తప్పేంటో తెలుసా, ఇతని ఏజ్ ఫ్రాడ్ చేశాడు. ఇతని ఏజ్ ఫ్రాడ్ చేయడమే కాకుండా ముంబై ఇండియన్స్ టీం ఇతన్ని యుఏఈకి నెట్ బౌలర్ గా పంపించారట. ఇక్కడ ఇతను యుఏఈలో నెట్ బౌలర్ గా ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ అతన్ని జమ్మూ కాశ్మీర్ కి కూడా పంపించి అక్కడ కూడా కొన్ని మ్యాచెస్ ఆడించి ట్రైనింగ్ చేయించారట. ఇక చివరిగా ముంబై క్లబ్ లోకి జాయిన్ చేసుకోవడానికి అతన్ని తీసుకొని వచ్చుకున్నారు. సో మొత్తంగా ముంబై ఇండియన్స్ ఇక్కడ పెద్ద స్ట్రాటజీనే ప్లే చేసింది. సో ముంబై ఇండియన్స్ ఏం చేస్తున్నారంటే టాలెంట్ ఉన్న ప్లేయర్స్ ని గుర్తుపట్టి వాళ్ళందరికీ మంచి ప్రాక్టీస్ సెషన్స్ వీళ్లే ఇప్పించి వీళ్ళందరూ ట్రైన్ అయిపోయాక చివరిగా ఐపీఎల్ ఆక్షన్ లో బేస్ ప్రైస్ లోకి తీసుకొని వచ్చి వాళ్ళని కొనుగోలు చేస్తున్నారు. సో ఇక్కడే మనకు అర్థమైపోతుంది ముంబై ఇండియన్స్ ఎంత భారీ ప్లాన్ చేసింది ఇలాంటి ప్లేయర్స్ అందరినీ కొనుగోలు చేయడానికి. సో ఇక్కడ ముంబై ఇండియన్స్ చేసిన పనికి సౌరవ్ గంగూలీకి విషయం తెలిసి ఆయన ముంబై ఇండియన్స్ లో ఈ ప్లేయర్ ని బ్యాన్ చేసేసాడట. సో 2 సంవత్సరాలు బీసీసీఐ ఈ ప్లేయర్ ని బ్యాన్ చేసి ముంబై ఇండియన్స్ కి కూడా నోటీస్ పంపించారట, ఇలాంటి పని మరొకసారి చేస్తే టీమ్ ని బ్యాన్ చేస్తామని. సో చూసినండి ఐపీఎల్ ఆక్షన్ లో ముంబై ఇండియన్స్ చేస్తున్న ప్లాన్స్ ఇవి. సో చూసినండి మొత్తంగా ముంబై ఇండియన్స్ టీమ్ లో ఒక ప్లేయర్ బ్యాన్ అయ్యాడు. ఇక మిగతా టీమ్స్ కూడా జాగ్రత్త పడే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే వాళ్ళు కూడా ఇలా చేసిండొచ్చు. సో మొత్తంగా ఐపీఎల్ ఆక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక వచ్చే నెలలో ఐపీఎల్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ మరిన్ని లాంటి ఐపీఎల్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మాదన్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మాదన్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను పేస్ట్ చేస్తాను. మీలో ఎవరైనా ఆదాన్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం వాళ్ళు ఉంటే ఈజీగా లింక్ ద్వారా జాయిన్ అయిపోండి.